ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ముందు చూపుతో నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే కక్ష సాధింపు చర్యలతో సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మంగళవారం నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ రిలే నిరసన దీక్షలో నారాయణ పాల్గొని టీడీపీ నేతలకు సాయంత్రం కూల్ డ్రింక్స్ అందజేసి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించిందన్నారు. ప్రస్తుతం జగన్ అరాచక పాలనలో కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి సంక్షేమమనే మాటలకే తావు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. త్వరలో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. వైసీపీ నియంత పాలనకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రమా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.